గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో మన రాష్ట్రం సిద్ధించిన తర్వాత మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు మీ అందరి కళ్ళ ముందే ఉన్నాయి. కానీ వైద్య ఆరోగ్య శాఖ మన పెద్దలు చెప్తారు ఆరోగ్యం మహాభాగ్యం. మరి ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు తల్లులకందరికీ నమస్కారం. మీ సేవల వలన ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఎంతో సంతోషపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకప్పుడు నేను నాకు బిడ్డ సర్కారు తో కానకని చాలా మంది ఇబ్బంది పడి సర్కారు దవాఖానైతే మరి అక్కడ ప్రాపర్గా అంటే సరిగ్గా చూడరని వాళ్ళ అక్కడ డాక్టర్లే సరిగ్గా ఉండరని మెడిసిన్ కూడా ప్రాపర్గా ఉండదని భయపడుతుండే. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను మూత బిడ్డ సర్కారు దవాఖానకని ఈరోజు ప్రజలు భావించేటువంటి పరిస్థితి వస్తుందంటే దానికి కారణం మన ఆశా వర్కర్లు, మన ఏఎన్ఎంలు, మన సూపర్వైజర్లు, అదేవిధంగా మా ఎస్పీఎస్ఓలు, మా డిఎంఎస్ఓ, మీ అందరూ ఎంతో కష్టపడి వీలైతే వాళ్ళ ఇంటికి తిరిగి మరి వైద్యం ఏ విధంగా అందాలి, రెండు రోజులు గర్భిణీ స్త్రీల కోసం మీరు చూపిస్తున్నటువంటి చొరవ ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనికి ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి గారు. మన ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన. మరి రాష్ట్రంలో గతంలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయి, అందుకే రాష్ట్రం ఈ దేశమే కాదు ప్రపంచం అప్పులపడే విధంగా ఎన్నో అద్భుత కార్యక్రమాలని 24 గంటల కరెంట్తో పాటు తాగడానికి మంచినీళ్లు, మరి మన రైతాంగానే కూడా ఇరిగేషన్ పాటించినటువంటి ఒక మహానాయకుడైనటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి వెంకట్ గారికి, ఎస్పీఎస్ఓలకు, మీ అందరికీ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ సేవలని ఇదే విధంగా సంతోషంగా ప్రజలు పర్టికులర్ గా పేద ప్రజలకు బ్రహ్మాండంగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు చూసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.